హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న స్కూల్ మా బాబు వాళ్ళ స్కూల్. అదే మా బాబుని జాయిన్ చేసిన స్కూల్. అసలు స్కూల్కి ఎందుకు వచ్చినామంటే, మా బాబు స్కూల్ ఫీజు కట్టి బుక్స్ తీసుకెళ్దామని అయితే వచ్చినాము. ఫస్ట్ అయితే మా బాబుని బాచిపల్లి బ్రాంచ్లో వేసినాము, ఇప్పుడైతే బౌరంపేట బ్రాంచ్కి మార్చినాము. ఎందుకంటే చదువుతో పాటు పిల్లలకి యాక్టివిటీస్ కూడా అవసరమే కదా, అందుకని ఇక్కడ బ్రాంచ్కి చేంజ్ చేసినాము. బౌరంపేట బ్రాంచ్లో అయితే 6 ఎకరాల్లో అయితే ఉంటుంది ఇది. మేము చాలా ఇంటర్నేషనల్ స్కూల్ చూసినాం కానీ మాకు ఈ స్కూలే బాగా నచ్చింది. ఇలా చెప్తున్నాను కాదు, ఏదో ప్రమోషన్ కోసం అయితే కాదు, మాకు నచ్చి ఈ వీడియో తీసినాము. అయినా మంచి స్కూల్స్కి ప్రమోషన్ అయితే ఏం అవసరం లేదు కదా. ఇక్కడ చూడండి, పిల్లల కోసం అయితే ప్రత్యేకంగా ఒక క్లినిక్ అయితే ఏర్పాటు చేశారు. 24/7 అయితే ఇది ఓపెన్ ఉంటుంది. ఒక సీనియర్ సిస్టర్ని అక్కడే అకామిడేషన్ ఇచ్చి ఉంచారు. ఇక్కడ చైర్మన్ ఉద్దేశం ఏంటంటే, చదువుతో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంటే అని. హెల్త్ ఈజ్ వెల్త్ అని కూడా ఊరికే అన్నారు కదా. స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 8:30 నుండి 3:30 వరకు ఉంటుంది. మేము స్కూల్కి అయితే మధ్యాహ్నం వెళ్ళినాం కాబట్టి 2:30కి గేమ్స్ పీరియడ్ ఉన్నట్టుంది. టైం అవగానే ఒక్కసారిగా పిల్లలందరూ గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చిరు. నాకైతే అనిపించింది, ఒక్కసారి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. చదువుతో పాటు ఆటలు కూడా ఉంటేనే కదా పిల్లలు హెల్దీగా యాక్టివ్గా ఉంటారనిపించింది. పిల్లలకి పీటీ సార్ అయితే బేసిక్ కోచింగ్ అయితే ఇస్తున్నారు. బేసిక్ కోచింగ్ అనేది అందరికి ఇస్తారు, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి కోచింగ్ అయితే ఇస్తారు. మన పిల్లలకి ఏ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో చూసి అది మనకు చెప్పి మనకు కావాలంటే స్పెషల్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. స్కూల్ అవర్స్లో బేసిక్ నేర్పిస్తారు, మిగతావేమో మనం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ స్కూల్లో అయితే రెసిడెన్షియల్ ఉన్నా సెమీ రెసిడెన్షియల్ కూడా ఉంది. ఇంకా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే, నేను ఏ స్కూల్లో చూడలేదు పిల్లల పేరెంట్స్కి గేమ్స్ కండక్ట్ చేయడం. కండక్ట్ చేసింది కాక విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఇచ్చారు. అసలు పేరెంట్సే కాదు, మన రిలేటివ్స్ని కూడా పార్టిసిపేషన్ చేయవచ్చని గేమ్స్ కండక్ట్ చేశారు. గేమ్స్ కండక్ట్ చేసి విన్నర్స్కి ప్రైజెస్ అయితే ఇచ్చారు. ఈ కాలంలో పిల్లలకే స్పోర్ట్స్ దిక్కులేదంటే పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ పెట్టారంటే నిజంగా గ్రేట్ కదా. పేరెంట్స్ అందరూ ఇట్లా గేమ్స్ ఆడటం వల్ల వాళ్ళకున్న టెన్షన్స్ స్ట్రెస్ అన్నీ తగ్గిపోతాయి, వాళ్ళకు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఈ స్కూల్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలానే పేరెంట్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు, ఇలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా పాప అయితే మా బాబు ఆడుకోవడానికి వెళ్తుంటే నేను కూడా వెళ్తా అని ఏడుస్తుంది. ఇంకా మా బాబు ఆడుకోకుండా తన దగ్గరికి తిరిగి వచ్చేసాడు. మా పాప మా బాబు కాసేపు ఆడుకున్నాక వర్షం పడేలా ఉందని ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పటికీ ఏ స్కూల్లో అడ్మిషన్స్ తీసుకోకుంటే ఈ స్కూల్లో అయితే ఒకసారి అడ్మిషన్స్ ట్రై చేయండి, స్కూల్ అయితే బాగుంటుంది. అంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.